నమస్తే, దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను శాంతి. ముఖ్యాంశాలు చూద్దాం. వార్తల్లోని వివరాలు చూస్తే, రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు అందిన తాజా సమాచారం ప్రకారం 175 శాసనసభ నియోజకవర్గాలకు గాను ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ 74 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉండగా, బీజేపీ 4 స్థానాల్లో, జనసేన పార్టీ 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. పలువురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 42,000 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అత్యధిక ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ 25,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో దూసుకువెళుతున్నారు. విజయవాడలో సుజనా చౌదరి, తెనాలిలో నాదెండ్ల మనోహర్ 25,395 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. గుడివాడలో కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము ముందంజలో ఉండగా, రాఫ్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ముందంజలో ఉన్నారు. సత్తెనపల్లిలో కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ముందంజలో ఉండగా, మంత్రి అంబటి రాంబాబు వెనుకంజలో ఉన్నారు. రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రోజా వెనుకంజలో ఉన్నారు. గన్నవరం నియోజకవర్గంలో వల్లభినేని వంశీ వెనుకంజలో ఉన్నారు. పామర్రు, పెడనలో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆముదాల వలస నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం వెనుకంజలో ఉన్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు గాను 21 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా, 16 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 3 స్థానాల్లో బీజేపీ, 4 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 2 స్థానాల్లో జనసేన ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. శ్రీకాకుళంలో కూటమి అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు, అనకాపల్లిలో సీఎం రమేష్, అమలాపురంలో జీఎం హరీష్, రాజమహేంద్రవరంలో దగ్గుపాటి పురంధేశ్వరి, నరసాపురంలో భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, మచిలీపట్నంలో వల్లభినేని బాలశౌరి, విజయవాడలో కేశినేని శివనాథ్, గుంటూరులో డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, నరసరావుపేటలో లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఆయనపై పోటీ చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. ఒంగోలులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నంద్యాలలో బైరెడ్డి శబరి ముందంజలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఆధిక్యంలో దూసుకుని వెళుతుండగా, షర్మిల వెనుకంజలో ఉన్నారు. అరకులో వైసీపీ అభ్యర్థి గుమ్మ తనూజరాణి ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇక చిత్తూరులో టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు 170,000 పైగా ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎంపీ రెడ్డప్ప వెనుకంజలో ఉన్నారు. గుంటూరు జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మాచర్లలో టీడీపీ 23,000 ఓట్లకు పైగా మెజారిటీలో కొనసాగుతుండగా, గురజాలలో 11,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ, అభ్యర్థుల ఆధిక్యాలపై మా గుంటూరు ప్రతినిధి రవిశంకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. రవిశంకర్, ఓవర్ టు యూ. గుడ్ ఆఫ్టర్నూన్. క్లీన్ స్వీప్ అనేదానికి పర్యాయపదంగా ఈ రోజు మన ఇక్కడ ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కనుక చూస్తే ఉన్న 17 అసెంబ్లీ స్థానాలు, అలాగే 3 లోక్సభ స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకెళ్తున్నారు. ఒకనొక సమయంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుమారుగా 7-8 రౌండ్ల తర్వాత చూస్తే కొన్ని చోట్ల ఒక నరసరావుపేట, పెదకూరపాడు వంటి చోట్ల స్వల్ప ఆధిక్యం తగ్గినా కూడా తర్వాత మళ్ళీ అదే ఆధిక్యాన్ని కూటమి అభ్యర్థులు కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా మాచర్లలో మనం చూస్తే ఎక్కడైతే మనకి పోలింగ్ సమయంలో పలు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయో మాచర్లలో ప్రశాంతమైన వాతావరణంలో నరసరావుపేట కేంద్రంగా ఈ కౌంటింగ్ కొనసాగింది. మాచర్లలో ఎవరైతే పోటీలో అభ్యర్థులు ఉన్నారో, వైసీపీ తరఫున పెరడి రామకృష్ణారెడ్డి, అలాగే అతని మీద టీడీపీ తరఫున ఉన్న అభ్యర్థి కూడా పూర్తి మెజారిటీతో, దాదాపు 20,000 పైగా మెజారిటీతో పెన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద అతను దూసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక గురజాల తదితర ప్రాంతాల్లో కూడా, పల్నాడు ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయి క్లీన్ స్వీప్స్ గా కూటమి అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. మాచర్లలో ఏదైతే శాంతి భద్రతలు క్షీణించాయని, దేశవ్యాప్తంగా
దృష్టి మొత్తం కూడా మాచర్ల మీద ఉందో, మాచర్ల జిల్లా కలెక్టర్ అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్, పల్నాడు ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ శాంతి భద్రతలను అదుపు చేయడంలో సఫలీకృతులయ్యాలని చెప్పచ్చు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి చెదురుముదురు సంఘటనలు కూడా చోటు చేసుకోకపోవటం వాళ్ళ సక్సెస్ నిదర్శనంగా మనం చెప్పవచ్చు. శాంతి రెడీ రైట్ రవిశంకర్, థ్యాంక్ యూ. ఇక ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియను కలెక్టర్ ఢిల్లీరావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థి గోరంట్ల బొచ్చయ్య చౌదరి 50,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే రాజమహేంద్రవరం పట్టణ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు సమీప ప్రత్యర్థి వైసీపీ సిట్టింగ్ ఎంపీ మార్గని భరతరాంపై 55,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్, విజయవాడ సెంట్రల్లో బోండా ఉమామహేశ్వరరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హిందూపురంలో బాలకృష్ణ 12,000 పైబడి ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుట్టపర్తిలో టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అన్నమయ్య జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం కౌంటింగ్ కు సంబంధించి రాయచోటి కేంద్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి తదితర నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జిల్లాలో ప్రస్తుత తాజా పరిస్థితులను మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. సుదర్శన్ రెడ్డి, ఓవర్ టు యూ. అనంతపురం జిల్లాలో ప్రశాంత వాతావరణం ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక పార్లమెంటు స్థానానికి 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఒక కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఒకవేళ ఇప్పటి వరకు సమాచారం పరిశీలిస్తే సంబంధించిన అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ 58,475 టీడీపీ ముందంచెలో ఉందని చెప్పవచ్చు. 10,585 ఓట్ల మెజారిటీతో ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా తాడిపత్రిని పరిశీలిస్తే విషయానికి వస్తే 10 రౌండ్లు ఇక్కడ పూర్తయ్యాయి. 10 రౌండ్లలో టీడీపీకి సంబంధించిన అభ్యర్థి ఇక్కడ ముందంజలో ఉన్నారు.
టీడీపీకి సంబంధించిన అభ్యర్థి 51,423 ఓట్ల మెజారిటీ ఉన్నారు. రైట్ సుదర్శన్ రెడ్డి, థ్యాంక్ యూ. ఇక రాష్ట్రంలో జనసేన పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో పోటీ చేసిన 21 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. పిఠాపురంలో పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ 19,000 పైబడి ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. మిగిలిన అభ్యర్థులు సైతం ముందంజలో దూసుకెళ్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకుంటున్నాయి. ఉండవల్లిలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద కోలాహలం నెలకొంది. ఇప్పటికే పలువురు చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకుంటున్నారు. ఫలితాల నేపథ్యంలో అటు మంగళగిరి, ఇటు టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. విజయవాడ పార్లమెంటు కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని శివనాథ్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. సోదరుడు, సిట్టింగ్ ఎంపీ, వైసీపీ తరఫున పోటీ చేసిన కేశినేని శ్రీనివాస్ పై 100,000 ఓట్లకు పైగా మెజారిటీతో దూసుకెళ్తున్నారు. దీంతో విజయవాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. కేశినేని శివనాథ్ కార్యాలయంలో కార్యకర్తలు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా అందిన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. 3000 మార్కుకు చేరువలో ఉంది. తాజా సమాచారం మేరకు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 297 స్థానాల్లో మెజారిటీ కనబరుస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 226 స్థానాల్లో ఆధిక్యతతో కొనసాగుతోంది. మరో 22 స్థానాల్లో ఇతరులు మెజారిటీలో ఉన్నారు. కాగా బీజేపీ సొంతంగా 241 స్థానాల్లో దూసుకుపోతుండగా 94 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు జోరు కొనసాగుతారు. డబుల్ 4 3 5 3
వార్తల్లో స్వల్ప విరామం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి, చూడు. టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగ్రత్తగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు పొందిన శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి ముచ్చటగా 3వ సారి ఎంపీగా సిట్టింగ్ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఎన్నిక కాబోతున్నారు. ఈ రోజు జరుగుతున్న కౌంటింగ్ లో ప్రారంభం నుంచి అన్ని రౌండ్లలో ఎంపీ ఆధిక్యత కనబరుస్తున్నారు. తమ సమీప అభ్యర్థి వైసీపీ తరపున పి తిలక్ పై 7వ రౌండ్ పూర్తయిన తర్వాత 75,000 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూటమి అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. తాజాగా మంత్రులు ధర్మాన ప్రసాదరావు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఓటమి దిశలో స్పష్టంగా కనిపిస్తున్నారు. విజయపురం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బి అశోక్, పలాస నుంచి గౌతు శిరీష, టెక్కలి నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజర్పు అచ్చెన్ నాయుడు, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, నరసన్నపేట నుంచి బగ్గు రమణమూర్తి, శ్రీకాకుళం నుంచి గోండు శంకర్, ఆముదల వలస నుంచి కూన రవికుమార్, హెచ్చర్ల నుంచి బీజేపీ అభ్యర్థి ఎన్ ఈశ్వరరావులు పూర్తి ఆధిక్యతలో కొనసాగుతున్నారు. కౌంటింగ్ ప్రారంభమైన నుంచి అన్ని రౌండ్స్ లో కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థుల విజయానికి చేరువలో ఉన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా వాతావరణంలో కౌంటింగ్ జరుగుతుందని మా శ్రీకాకుళం ప్రతినిధి ఎస్ జోగినాయుడు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 8 అసెంబ్లీ సెగ్మెంట్స్, అదేవిధంగా 1 పార్లమెంట్ పరిధిలో ఇప్పటికీ 6-7 రౌండ్స్ పూర్తయ్యే ప్రస్తుతం మనం శివాని ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఉన్నాం. ఇప్పటివరకు పరిశీలన తీసుకుంటే పార్లమెంట్ సంబంధించి 7వ రౌండ్ పూర్తయినాటికి 77,000 ఓట్లు పైచిలుకు ఆధిక్యతలో టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పేరాడి తెలకపై నేను ప్రతి ఒక్క రౌండ్లో కూడా ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల వారి పరిశీలన చేసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో ముఖ్యులు తీసుకుంటే శ్రీకాకుళం నుంచి మాజీ మంత్రి, ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థి అయినటువంటి గొండు శంకర్ ధర్మాన ప్రసాదరావు గారిపై 6,700 పైసలు కోట్లు ఆధిక్యతలో కనిపిస్తుంది. ఇక పలాస తీసుకుంటే సిట్టింగ్ మంత్రి అప్పలరాజుపై అక్కడ టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష సుమారు 9,000 పైసలు ఆధిక్యతలో ఉన్నారు. అక్కడ కూడా 6 రౌండ్లు పూర్తయిపోయాయి. ఇక శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆమ్దాల వసతి తీసుకుంటే అక్కడ టీడీపీ అభ్యర్థి కోన రవికుమార్ మాజీ ప్రభుత్వ టీడీపీ జిల్లా అధ్యక్షుడు పనిచేశారు, ఆయన 11,000 పైసలు ఆధిక్యతలో కనిపిస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో 3 ముగ్గురు ప్రముఖులు అక్కడ ఓటమి దిశలో పయనింపు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు స్పీకరు, ఇద్దరు మంత్రులు. ఇక మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ధర్మాన కృష్ణదాస్ కూడా చాలా వరకు ప్రతి రౌండ్లో కూడా వెనుకొందులోనే ఉంటున్నారు. అక్కడ టీడీపీ అభ్యర్థి బగ్గు రామమూర్తి తాజాగా 6వ రౌండ్ పూర్తయినాటికి 9,700 ఓట్లు పైదీలు కాదు కనిపిస్తుంది. జోగినాయుడు, దూరదర్శన్ న్యూస్, శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం కడప నుంచి మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి లైన్ లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. సుదర్శన్ రెడ్డి, ఓవర్ టు యు. మినహా మిగిలిన వాటన్నింటిలో కూడా కూటమి పార్టీ అభ్యర్థులు దూసుకుపోతూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో 10-15,000 మెజారిటీలు దాటినవి ఉన్నాయి. మొత్తం మొదటగా డిస్కషన్ చేసుకుంటే పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి 20,000 పైచిలకు మెజారిటీతో ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని రౌండ్లు పూర్తయిన సందర్భము. ఇక్కడ బద్వేలు నియోజకవర్గంలో కూడా వైసీపీ పూర్తిగా తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ రెండు మినక జిల్లాలో ఒక రాయిచోటి, అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాయిచోటి, రాజంపేట నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఆధిక్యంలో ఉంది. ఆ మిగిలిన అన్ని నియోజకవర్గాలు అంటే జమ్మలమడుగు, మైదుపూరు, ప్రొద్దుటూరు, కడప,
కమలాపురం ఇవన్నీ నియోజకవర్గాల్లో కూడా టీడీపీ చాలా స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తోంది. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రౌండ్ లో వైసీపీకి ఆధిక్యం వస్తే మరో రౌండ్ లో టీడీపీకి ఆధిక్యం వస్తుంది. ఇలా ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. అంటే ఫైనల్ గా 10,00,000 మెజారిటీని టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి దాటుకున్నట్టుగా మనకి ఇప్పటికే సమాచారం అవుతుంది. ఇక కడప పార్లమెంటు విషయానికి వస్తే కడప పార్లమెంటు లో 35,000 మెజారిటీతో అవినాష్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. తర్వాత టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి షర్మిల ఇక్కడ మూడో స్థానానికే పరిమితమైంది. ఒకప్పుడు కడప జిల్లా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి వైసీపీకి చాలా గట్టి పట్టుండేది. 2014లో ఇక్కడ 9 స్థానాలు గెలిచారు ఉమ్మడి కడప జిల్లాలో. 2019లో 10 స్థానాలు గెలిచారు. అయితే ఈసారి అనూహ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి కూటమి వేవ్ లో కడప జిల్లాలో కూడా వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అందులో భాగంగానే 3-4 నియోజకవర్గాలు మినహా 6 నియోజకవర్గాలను కోల్పోతూ ఉంది. ఇక్కడ అనూహ్యంగా ఎప్పుడూ లేని విధంగా ముఖ్యంగా సీమ జిల్లాల్లో పట్టేలేని జనసేన బీజేపీలకు కూడా చెరోక స్థానం దక్కింది. రైల్వే కోడూరులో జనసేన అభ్యర్థి అరవ శ్రీనివాసు 15,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. అలాగే బీజేపీ జిల్లాలో ఎప్పుడు కూడా బీజేపీకి పెద్ద బలం లేదు. అలాంటిది జమ్మలమడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కూడా 15,000 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం వైపు దూసుకుపోతున్న పరిస్థితి. ఇప్పటి వరకు ఉన్నటువంటి మన అంచనాలను చూస్తే ఏ పార్టీలు అయితే మెజారిటీలో ఉన్నాయో అవి క్లియర్ కట్ గా గెలుపు వైపుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే కడప పార్లమెంట్ లో మాత్రం ఇప్పటికీ అవినాష్ రెడ్డి కొంత పోటీని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోటీలో భాగంగా షర్మిల ఎక్కువ వైసీపీ ఓట్లను చీల్చడంతో అవినాష్ రెడ్డి ఎదురెదుతూ ఉన్నారు. నిజానికి ఆయనకు లాస్ట్ టైం 3,60,000 మెజారిటీ వచ్చింది. అయితే ఈసారి 30,000 మెజారిటీతోనే ఆయన సరిపెట్టుకోవాల్సి వస్తుందా లేకపోతే మరికొన్ని ఓట్లు సాధిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి మెజారిటీ కూడా అనూహ్యంగా చాలా వరకు తగ్గింది. లాస్ట్ టైం 90,000 మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఇప్పుడు ఆ మెజారిటీ కేవలం 25-30,000 మధ్యలోనే ఉండబోతుంది. ఇప్పటికీ 20,000 పైచలకు మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి విజయం వైపుగా వెళ్తూ ఉన్నారు. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి సానుకూల పవనాలు వీయడంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా కూటమి పార్టీనే ఆధిక్యం వైపుగా వెళ్తూ ఉంది. మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వైసీపీ ఆధిక్యంలో ఉండగా మిగిలిన ఆరింటిలో 4 టీడీపీ ఆధిక్యంలో ఉంది. 1 జనసేన, 1 బీజేపీ ఆధిక్యం వైపుగా సాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి. ఇక ఇప్పటిదాకా అందిన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. 3-సెంచరీ మార్కుకు చేరువలో ఉంది. తాజా సమాచారం మేరకు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 297 స్థానాల్లో మెజారిటీ కనబరుస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 226 స్థానాల్లో ఆధిక్యతతో కొనసాగుతుంది. మరో 22 స్థానాల్లో ఇతరులు మెజారిటీలో ఉన్నారు. కాగా బీజేపీ సొంతంగా 241 స్థానాల్లో దూసుకుపోతుండగా 94 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు జోరు కొనసాగిస్తున్నారు. లోక్సభ బరిలో పలువురు ప్రముఖులు ముందంజలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో 42 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రాయ్బరేలీ వాయనాడ్లో ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. వాయనాడ్లో 120,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. కన్నౌజీలో అఖిలేష్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్ మైన్పూరిలో విజయం దిశగా బాటలు వేస్తున్నారు. ముంబై నార్త్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అమేతిలో స్మృతి ఇరానీ, లక్నౌల్లో రాజ్నాథ్ సింగ్, నాగ్పూర్లో నితిన్ గడ్కరీ ముందంజలో ఉన్నారు. బీజేపీ తరఫున మండీ నుంచి బరిలో నిలిచిన సినీ నటి కంగనా రనౌత్, మధుర నుంచి హేమమాలిని, అసన్ పోల్లో శత్రుఘ్న సిన్హా, బోధ్ గయలో పూర్వ కేంద్ర మంత్రి మహేంద్ర శర్మ ఆధిక్యతలో దూసుకుపోతున్నారు.
దేశమంతటా భారతీయ జనతా పార్టీ హవా సాగుతోంది. ఇప్పటిదాకా ఉత్తరాదిలోనే సత్తా చాటిన ఆ పార్టీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలను సొంతం చేసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలకు గాను బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 15 లోక్సభ స్థానాల్లో దూసుకుపోతోంది. టీడీపీ 15, బీజేపీ 4, జనసేన 2 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ 4 స్థానాల్లో ముందంజలో ఉంది. తెలంగాణలో 17 స్థానాల్లో 9 బీజేపీ, 6 కాంగ్రెస్ మెజారిటీ కనబరుస్తున్నాయి. బీఆర్ఎస్, ఎంఐఎంలకు చెరో స్థానంలో గట్టి పోటీనిస్తున్నాయి. కర్ణాటకలో చూస్తే 28 స్థానాలకు 16 స్థానాల్లో బీజేపీ ముందు వరుసలో నిలవగా కాంగ్రెస్ 11 స్థానాల్లో దూసుకుపోతుంది. జనతాదళ్ 3 ముందంజలో ఉంది. కాగా తమిళనాడులో డీఎంకే 19, కాంగ్రెస్ 9 స్థానాలు, అన్నా డీఎంకేతో పాటు ఇతరులు చెరో 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కేరళలో మాత్రం కాంగ్రెస్ గాలి వీస్తోంది. 20 స్థానాలకు 14 స్థానాల్లో గెలుపు దిశగా హస్తం హవా కొనసాగుతోంది. ఇక ఉత్తరాది విషయానికి వస్తే 80 లోక్సభ స్థానాలతో పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్లో కమలనాథులు 35 స్థానాల్లో దూసుకుపోతున్నారు. సమాజ్వాదీ పార్టీ 34 స్థానాల్లో జోరు సాగిస్తోంది. కాంగ్రెస్ 8, ఆర్ఎల్డీ 2 విజయం దిశగా అడుగులు వేస్తున్నాయి. బీఎస్పీ ఖాతా తెరవని పరిస్థితి కనిపిస్తోంది. గుజరాత్లో 25 స్థానాల్లో బీజేపీ హవా సాగుతోంది. ఒక స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. మధ్యప్రదేశ్లో 29 స్థానాల్లోనూ లీడ్తో క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. బీహార్లో 40 స్థానాలకు 11 సీట్లలో బీజేపీ, జనతాదళ్ యునైటెడ్ 15 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఆర్జేడీ 4, కాంగ్రెస్ 1, ఇతరులు 9 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అటు ఒడిశాలో బీజేపీ ప్రభంజనం దిశగా కనిపిస్తోంది. 21 స్థానాలకు 19 స్థానాల్లో కమలనాథులు జోరు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్, బిజు, జనతాదళ్ చెరో స్థానంలో ముందంజలో ఉన్నాయి. రాజస్థాన్లో 14 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు, 8 కాంగ్రెస్, మరో 3 ఇతరుల హవా సాగుతోంది. పశ్చిమ బెంగాల్లో 42 స్థానాలకు 10 బీజేపీ, 29 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి. సిపిఐ ఒక స్థానానికి పరిమితం కాగా కాంగ్రెస్ బోణి కొట్టలేకపోయింది. అటు ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలకు 6 బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. అసోంలో 14 స్థానాలకు 9 బీజేపీ, 3 కాంగ్రెస్ అభ్యర్థులు ముందు వరుసలో ఉన్నారు. జార్ఖండ్లో 14 స్థానాలకు 10 కమలం పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో 4 బీజేపీ అభ్యర్థులు విజయం వైపు దూసుకుపోతున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో స్థానంలో జోరులో ఉన్నాయి. గోవాలో 2 లోక్సభ స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్ చెరో స్థానంలో పోటాపోటీగా తలపడుతున్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో 5 స్థానాలకు 2 స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఉత్కళ రాష్ట్రం ఒడిశాలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యత కనబరుస్తుంది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను 79 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థుల మెజారిటీ కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. కాగా బిజు జనతాదళ్ పార్టీ అభ్యర్థులు 49 సీట్లలో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల్లో దూసుకుపోతుంది. మరో 4 స్థానాల్లో ఇతరులు ఆధిక్యతలో ఉన్నారు. అటు లోక్సభ స్థానాల్లోనూ బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోంది. 21 స్థానాలకు 19 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్, బిజు, జనతాదళ్ చెరో స్థానంలో ముందంజలో ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు కౌంటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. జిల్లాలో కూడా పలువురు ప్రముఖులు వెనుకంజలు ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి అభ్యర్థులు విజయం దిశగా ముందుకు సాగుతున్నారు. ఆ వివరాలు అందించేందుకు మా దూరదర్శన్ ప్రతినిధి శ్రీనివాసాచారి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాసాచారి, ఓవర్ టు యూ. శ్రీనివాసాచారి రైట్ అందుబాటులో లేరు. ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు కొన్ని జిల్లాల్లో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. ఈ ఉదయం 2134 పాయింట్ల నష్టంతో 74334 వద్ద ట్రేడ్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం 4680 పాయింట్ల నష్టంతో 71787 వద్ద కొనసాగుతోంది. 846 పాయింట్ల నష్టంతో 22417 వద్ద ఈ ఉదయం కొనసాగిన నిఫ్టీ ప్రస్తుతం 1477 పాయింట్ల నష్టంతో 21786 వద్ద కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 83.24 రూపాయల వద్ద కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దూరదర్శన్ సప్తగిరి అందిస్తున్న ప్రజా తీర్పు 2024 ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. ఓవర్ టు యు మహిజా.